అరే ఎపిసోడ్ వచ్చింది. హాయ్ ఫ్యామిలీ, మీకు గిఫ్ట్లు వచ్చాయా ఏంటి ఇంకా రాలేదా? మీరు ఇంకా ఈ ఎపిసోడ్ని లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండరు. ఫస్ట్ ఆ పని చేసేయండి, తర్వాత ఈ ఎపిసోడ్ మొత్తం చూసేయండి. లాస్ట్లో మీకు గిఫ్ట్లు రావాలంటే ఏం చేయాలో నేను చెప్తాను. డైలీ టూబీ సార్ మమ్మల్ని దమ్దం చేస్తాడు కదా, ఇవాళ ఇంటికి ఎట్లా పోతాడో నేను చూస్తా. చేతులు నొప్పి పెడుతున్నాయేమో, పట్టుకోమంటావా? పర్లేదు, ఎవరు రాకుండా చూసుకో చాలు. నా వాటా నాకు ఇవ్వాలి మరి. అమ్మా నీకెందుకు ఇవ్వాలి? బంగారం దొబ్బేశావు, నా నుంచి ఇంకోటి దొబ్బేశాడు. అమ్మాయిని మోసం చేసేసినావు, నన్ను వాడు మోసం చేశాడు. మాటకు మాట ఎదురు చెప్తావేంట్రా నువ్వు? చెప్పు, తన బంగారం ఎక్కడుంది? నా నుంచి దొబ్బేసినోడు దగ్గర. నీ ఆటో ఎదురా? నన్ను మోసం చేసినోడు దగ్గర. అసలు ఏంద్రా నువ్వు రాయేది? చెప్పు. రే, నిన్ను నమ్మొచ్చిన ఆడపిల్లని రోడ్డు మీద వదిలేసినవరా, పాపం తగులుతుందిరా. నాకు ఆ పాపమే తగిలింది, అందుకే దొంగతనం చేసే పరిస్థితి వచ్చింది. రే, నీకే పాపం తగిలిందో నాకు అనవసరం రా. తన్ని మళ్ళీ నీ జీవితంలో తెచ్చుకో, మొత్తం అంతా అదే సెట్ అవుతుంది. ఏ మొహం పెట్టుకొని పోను? ఉన్న ముఖం పెట్టుకొని వెళ్ళి సావు. అన్నా, నేను తినక 2 రోజులు అవుతుందన్నా. ఇదిగోరా. థ్యాంక్ యూ అన్నా. ఏంది? థ్యాంక్స్ బా. అది అమ్మాయి బోల్తే. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. తిన్నారా సార్? తినలేదురా, నువ్వు డబ్బులు ఇస్తే తింటా. దాంట్లో ఏమో సార్, 1 ప్లేట్ పూరి, 1 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్ వడ, ఆర్ 1 పీనేకే బాటిల్. ఇవన్నీ కాకుండా 1 ప్లేట్ బోండా తినండి సార్. ఎటి ఈయన డబ్బులే కదా సార్. సార్ అది కాదు సార్, రండి కూర్చో. అరే ఏం కాలేదురా, మనిషిగా తినపోతావా? చెప్తాం కదా, కూర్చో. సెకండ్ ఇయర్ కి రాగానే నా మీద రెస్పెక్ట్ బాగా పెరిగిపోయిందిరా. మీకు రెస్పెక్ట్ అదొక్క ఇంటర్నల్లు వైవాలు నీ చేతుల మీద మాకు వచ్చే మార్కులు రానివ్వండి, అప్పుడు చెప్తాను సార్ మీ సంగతి. వినపడింది రోయ్? వినపడినా పీకేదేం లేదు సార్. మీ రోల్ నెంబర్లన్నీ నాకు బాగా తెలుసురా, అన్నీ నోటెడు. సార్ తట్లా మాట్లాడేది, సారీ చెప్పు. సారీ సార్. ఇట్స్ ఓకే రా, ఇట్స్ ఓకే. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇంటర్నల్స్, డోంట్ వరీ రా. మా జైలు పరిగాని చూసావా? అరే లాగు లాగు నడు. నీ మామ పర్రి ఎవడరా వీడు? నడు. హాయ్, మీరానే వచ్చింది అఫఫఫఫఫ అని చెల్లిపోయింది. అందులో నా తప్పే ఉంది చెప్పు. ప్రామిస్, నేనేం చేయలేదు. పిచ్చా నీకు, నా చేపట్టుకున్నా నువ్వెవరు? ఆగు, నేను దాటుతా, నా వెనకాలే నువ్వు దాటు. తప్పదా నా సారీ ని యాక్సెప్ట్ చేయి అప్పుడే ఇక్కడి నుంచి కదులుతా ఏంటి వెదరిస్తున్నావా కొట్టు హే పో ఆ మీరాతోనే ఊరేగు పో నాకు ఎవ్వర్ కేరింగ్ అవసరం లేదు దాన్నే రోడ్ దాటించుకో పో హ ఆ నువ్వు ఆ రోజు నా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది రాత్రి తో కన్ఫర్మ్ అయ్యింది పో ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావ్ పో పోయి దాంతోనే ఊరేగు పో ఏయ్ కొర్త ఈ కోపం కూడా నా దగ్గర చూపించకు పోయి దాని దగ్గర చూపించుకో ఆ మీరాతోనే ఊరేగు పో నువ్వు కూడా పోయి ఆ విక్రమ్తోనే ఊరేగు ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలియదా నీకు ఒక అబ్బాయితో ఎలా మాట్లాడాలో తెలియదా నీకు అసలు ఇప్పుడు నేను ఏం చేశాను నా తప్పేమనుందా వందనా అందరికీ చెప్పింది అర్థమైందా ఫార్ములాస్ అన్నీ అర్థమయ్యాయా 6th టర్మ్ 7th టర్మ్ జనరల్ టర్మ్ అన్నీ అర్థమయ్యాయా ఏరా ఉమా మహేషు నీకు అర్థమైందా yes sir a plus b whole square n is equal to sigma r is equal to 0 in this which is positive integer actually yes sir क्वेश्चन अड़ते yes sir अंटावेरा यदवा बेस्ट फेलो जाता फेलो sir अब्बा ओरे उमा महेश బాగా చదువుకుంటే నీకు ఎంసెట్ లో ర్యాంక్ వస్తదిరా మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ వస్తది సార్ ఎంసెట్ ఏం సార్ చీప్ గా వెరీ చీప్ ఐ వాంట్ టు స్టడీ ఐఐటి ఆహా ఐఐటి ఫుల్ ఫామ్ చెప్పు నాన్న ఇంట్లో ఇంటి బయట తిరగడం దాని మీద స్టడీ ఓహో మా బాబే థాంక్యూ బెస్ట్ చెత్త చెత్త కొడుకో ఎప్పటి నుంచో మీకు చెప్పాలనుకుంటున్నా సార్ ఏంట్రా ఎలక సచ్చిన వాసన వస్తుంది సార్ ఎక్కడరా ఎక్కడరా మీ నోట్లో నుంచే సార్ చూస్తే హ్యాపీగా నన్ను చూస్తే క్రూయల్గా అనిపిస్తుంది కదా అలా ఏం లేదే తిడుతుంటే నవ్వుతావేంటి చిచి తలదించుకునేంత గొప్ప గొప్ప పనులు చేస్తున్నావు అన్నమాట తాగడానికి వాటర్ బాటిల్ ఉందా రాసుకోవడానికి పెన్ ఉందా ఇదిగో తిను సర్లే నేను లంచ్ బ్రేక్లో వచ్చి కలుస్తాను బాయ్ నువ్వు అనుకుంటున్నట్టు అక్కడ ఏం లేదు నాకు నువ్వేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అలా కాదు వందనా ला 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 रे पुकट में है तो लपाट लेना भाई। पटकोरा दिनो नियम ఈ టాపిక్ రివైజ్ చేయండిరా ఎగ్జామ్స్ కి ఎన్నో రోజులు లేవు చదవండి స్మైల్ చిల్లింగ్ ఇన్ క్లాస్ ఇగ్నోరింగ్ స్మాల్ కిడ్ ఈ చూడరా హ మనం పెట్టిన ఫోటోని స్మాల్ కిడ్ ముందు చూసాడరా ఇగో మామ నేను కూడా ఫోటో తీస్తారా సార్ రవండి రన్నింగ్ క్లాస్ లో ఫోన్ వాడటమే కాకుండా వాట్సాప్ స్టేటస్ లో ఇగ్నోరింగ్ స్మాల్ కిడ్ అనే స్టేటస్ పెడతారా సార్ కొట్టకండి సార్ ఒక్క నిమిషం తీసుకోండి మీకు నచ్చింది చేసుకోండి సార్ అది నా ఫోన్ సార్ అయితే ఏంద్రా అంత ఖర్చు పెట్టి పిల్లగాని బండి కొన్నాడు అవసరమంటావా? టెన్త్ క్లాస్ పాస్ అయినప్పటి నుంచి వాడు బండి కావాలనుకుంటున్నాడు. ఒకరోజు మా ఆఫీస్కి వచ్చి నా పరిస్థితి చూసి బండి అడగడమే మానేశాడు. వాడు అడగకపోయినా నేను కొనివ్వలేదనుకో, అంటే వాడు కోరుకున్నది నేను చేయనట్టేగా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? రేపు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటో మీ అబ్బా కొడుకుల ప్రేమ. ఈ మధ్య తిందామంటే మంచి ఫుడ్డే దొరుకుతలేదురా. ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్ ఉంది కదా, అక్కడ ఉంటుంది. చిన్న గలీలా మస్తు ఉంటుంది. మరి లంచ్? మధ్యాహ్నం అయితే సుబ్బయ్య గారి హోటల్, లేదంటే కృష్ణనగర్ కిచిడి. మరి స్నాక్స్ కి ఎస్ఆర్ నగర్ లో ఒక ప్లేట్ మైసూర్ బజ్జీ, చందానగర్ లో కట్మిర్చి. డిన్నర్ కి జీవికే దగ్గర పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. ఆడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లా ఫుడ్ క్రేజ్ ఉంటుంది. ఫాస్ట్కి వెళ్తే లమాకాన్ల కిచిడి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇవన్నీ నీకెట్లా తెలుసురా? మనకి ఫుడ్ అంటే ఇష్టం, కానీ మన దగ్గర డబ్బు ఉండడమే కష్టం. లేదంటేనా నేను ఇప్పటివరకు తిన్న ఫుడ్లా టేస్ట్ బెస్ట్ డిష్తో సహా చెప్పేటండ్రా. అలా అయితే నువ్వు ఒక ఫుడ్ బ్లాగర్ అయిపో, అన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి. జస్ట్ నువ్వు తినడానికి రేటింగ్ ఇస్తే చాలు. ఫుడ్ బ్లాగరా? ఫుడ్ ఫ్రీగా ఇస్తారా? అన్నీ బాగుంటే అదే నీ ప్రొఫెషన్ కూడా అవుతుంది. అంటే జాబ్ లెక్క చేయొచ్చా? అందరికంటే ఎక్కువ కూడా సంపాదించవచ్చు. అవునా? హాయ్ ఫుడ్ బ్లాగర్. ఫుడ్ బ్లాగర్ నువ్వు సిగ్గుపడుతున్నట్లేదు, నాకు చిరాకు వచ్చేలా ఉంది. ఏదో చెప్పాలని స్ట్రగుల్ అవుతున్నావుగా, చెప్పు. మీరు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నారు? ఎంత లవ్ చేస్తున్నారు ఫ్రెండ్స్? ఎందుకు లవ్ చేస్తున్నానో తర్వాత చెప్తా. ఎంత లవ్ చేస్తున్నానో తెలియదు కానీ చాలా, అంటే చాలా ఎక్కువగానే లవ్ చేస్తున్నా. ఎక్కువ అంటే ఎంత ఫ్రెండ్స్? తెలీదు. తెలీదేంటి? చెప్పు. చెప్తా గానీ నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావు? నాకు బైక్ అంటే ఎంత ఇష్టమో దానికన్నా ఎక్కువ నువ్వు ఇష్టం. ఛీ, వెదవ కంపారిజన్లు. అసలు నువ్వు బైక్ ఎప్పుడు కొంటావో, ఆ బైక్ మీద నన్ను ఎప్పుడు తిప్పుతావో. ఓయ్ ఏమైంది? నేను ఇప్పుడు బైక్ మీద తిప్పాలి అంతే కదా? ఒక్క 2 minutes. ఎక్కడికి? ఒక్క 2 minutes ఆగు, వస్తా. ఏ ఎక్కడికి? 2 minutes. అరే మామా ఒకసారి నీ బైక్ ఇరా ప్లీజ్ రా. ఏంట్రా నువ్వు మొన్న ఇలాగే అడిగావు ఇచ్చాను కొంచెం ఉంటే నా బైక్ గోవిందా. అట్లా కాదురా మామా ఒకే ఒక్కసారి రా మళ్ళీ అడగను రా ప్లీజ్ రా. ఏంట్రా నువ్వు అసలు ఇవ్వనరా అంటే ఒకసారి ఇవ్వు రెండు సార్లు ఇవ్వంటావు ఎన్నిసార్లు చెప్పాలరా నేను ఇవ్వను. అరే మామా ఒక్క ట్రాల్ రా ప్లీజ్ రా. సిగ్గుండాలరా ఇవ్వనన్నా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతావేంట్రా. అరే మామా నా గర్ల్ ఫ్రెండ్ని ఒక్క రౌండ్ బండి మీద తిప్పాలరా ప్లీజ్ రా. అరే మామా ప్లీజ్ రా ఒక్క ట్రాలీ రా ప్లీజ్ రా మళ్ళీ జీవితంలో నీ బండి అడగను రా ప్లీజ్ రా మామా ప్లీజ్ అరే ఒక్క ట్రాలీ రా ప్లీజ్ రా రే మామా ప్లీజ్ రా ప్లీజ్ రా. ఏంట్రా నువ్వు నాకు కూడా నా బైక్ అంటే చాలా ఇష్టం రా ఆ భయంతోనే ఇవ్వనంటున్నా మరీ కాళ్ళ మీద పడి బతిలాడతావేంట్రా ఇంత పిచ్చి ఏంట్రా నీకు. సరే ఇదే లాస్ట్ టైం ఇంకెప్పుడు బండి కావాలన్నా నన్ను మాత్రం అడగమాక. థ్యాంక్ యూ రా మామా. రే వాడికి ఒకసారి బైక్ ఇవ్వచ్చు కదరా. నీకో దన్నం రా స్వామి. ఎవరిది బైక్ ఎవరిదైతే నీకెందుకు ఒక రౌండ్ పోయిద్దాందా. నేను ఈ బైక్ అయితేనే ఎక్కుతా. నేను ఈ బైక్ నడిపించినా నువ్వే కదా కూర్చునేది దా. సరే పదా. నువ్వు బైక్ కొన్న వెంటనే ఫస్ట్ ఎవరిని ఎక్కించుకుంటావు. మా ఇంటి పక్కకి ఒక ఖతర్నాక్ పిల్ల ఉంటుంది ఆ పిల్లని ఎక్కించుకుంటా. పిచ్చి నీకు ముందేగా చెప్పినా నా బైక్ పైన ఎక్కే ఫస్ట్ పర్సన్ నువ్వే మా మమ్మీ కాదు మా డాడీ కాదు ఫస్ట్ నిన్నే ఎక్కించుకుంటా. గుడ్ బాయ్ థ్యాంక్ యూ. ఇంకో రౌండ్ పోదాం కదా. ప్లీజ్ ప్లీజ్ ఓకే ఓకే ఓకే. ఏ రారా టీచర్ లేనప్పుడు ల్యాబ్లోకి రావద్దన్నారు కదరా. ఏం కాదురా భయ్ మనమే అప్పుడప్పుడు కొనుక్కొని తెలుసుకోవాలి బాబ్. సారీ సారీ నొప్పి అవుతుంది. ఓకే రే రే అది మస్తు ఉందిరా. వద్దురా రే. అరే ఊగిపోతుందిరా. దిస్ ఈజ్ కెమిస్ట్రీ ల్యాబ్. రే మామ యాక్చువల్ ఇట్లాగా తాగాల్సింది. అరే స్టూపిడ్ ఫెలో డోంట్ టచ్ ఇట్. Go back. ఆడవట్రా. This is acid concentrated A. అరే మీరు మాట్లాడకుర్రా ప్లీజ్. రే స్టింగరా అది. This is acid diluted B. ఈ రెండిటిని మిక్స్ చేస్తే ఏం యాక్షన్ వస్తుంది ఆ రియాక్షన్ ఏంటి ఏ యాసిడ్తో కలపాలి ఇవన్నీ ఎక్స్టర్నల్ అండ్ వైవాలో అడుగుతారు అండర్స్టాండ్. అరే ఉమా మరీ అంతగా ఊపకు తల ఊడిపోయిద్ది. And this is called pipette. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ లో కెమికల్ ని దీంతో పీల్చాలి. మరీ అలా గాడిదలా చేశారనుకో మొత్తం నోట్లోకి వెళ్ళిపోతుంది. Don't judge a book by its cover, madam. అరే నువ్వు బుక్కు కాదు नीक कवरू लेदू मैडम ना मनोबल दब्बतिंदे मैडम वीटिकें तक्कुव लेदुरा नीक अंत बाधगा उंटे वच्ची एक्सपेरिमेंट चेद्दुरा ए मोइट 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 యాసిడ్ ఏ తీసుకో ఆ యాసిడ్ ఏ ని యాసిడ్ బి తో కలిపితే డైల్యూట్ అవుతుంది అదే కావాల్సిన దానికంటే ఎక్కువ కలిపేస్తే బూమ్ బూమ్ మేడం కలిపేమంటారా ఉండ్రా ఇప్పుడు యాసిడ్ బి తీసుకో ఆ రెండిటిని కలుపు मैडम ओके मैडम यारा सरिगा చేసావా ఆ మేడం మీరు చెప్పినట్టు కలిపేసా ఒరేయ్ ఏం చేసావురా మేడం ఏంట్రా నువ్వు మీరు బ్యూటిఫుల్ గా ఉన్నారు మేడం ఒరే ఎదవా తొందరగా అమ్మా కాడదా ఇంత ఈ కూడా మీరు లైక్ చేసుకోకపోతే నా మీదట్టు ఇంకా జీవితంలో లాభకి రాను వామ్మో సైలెన్స్ సార్ ఈ టైం లో సంస్కృత సబ్జెక్ట్ అవసరం లేదు ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవో ఇచ్చేయాలండి సార్ నేను చూసుకుంటాగా ఎంసెట్లు ఐఐటిలు ర్యాంకులు ఒకటి ఒకటి రెండు రెండు మావే మావే అనే అడ్వర్టైజ్మెంట్లు ఇది తప్పితే నిజంగా ఒక్క విద్యార్థికైనా విజ్ఞానం అందుతుందా లేదా అని మీరెవరు ఆలోచించరా సార్ ఎంతసేపు అడ్మిషన్లు ఫీజులు విద్యార్థుల్ని చేపలా రుద్దమని మాకు ట్రైనింగ్లు పైనుంచి మీటింగ్లన్నీ చంపుతారు విద్యార్థుల తలపై ఎక్కడలేని భారం వేస్తున్నాం సార్ ఏంటి సార్ ఇది బిజినెస్ సార్ వ్యాపారం మేనేజ్మెంట్ ఏ చెప్తే అది చెయ్యాలి ఆ గీద్దటి మనం మాత్రం ఏం చేయగలం సార్ ఇదంతా ఒక సైకిల్ తల్లిదండ్రులు పిల్లలు మేనేజ్మెంట్ అందరూ ఇందులో భాగమే సార్ సార్ నాకు పోయిన నెల జీతం కూడా రాలేదు ఒకసారి చూడండి సార్ ఆ సరే సార్ నేను ఒకసారి గుర్తు చేస్తాను మీరు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఓ మెసేజ్ పెట్టండి ఓకే సార్ నమస్కారం గురుగారు నమస్కారం పరీక్షలు దగ్గర పడుతున్నాయి బాగా చదువుకోండిరా అలాగే గురుగారు రే రండ్రా గురుగారు మీరు బానే ఉన్నారా అంతా హ్యాపీయేనా పరిస్థితులు ఏం బాలేవురా మిగిలిన అన్ని సబ్జెక్ట్ లాగా నా సంస్కృతానికి ట్యూషన్కి ఎవరూ రారు నా భాషనే చిన్న చూపు చూస్తారు అలాంటి భాష చెప్తున్నా నేను ఎలా బాగుంటానురా ఇంటెద్దు కట్టాలి ఒక్క 3000 సర్దుబాటు అవుతాయా దొరసాయి గురుగారు నా దగ్గర డబ్బెంతటి వాడినైనా దిగజారుస్తుందిరా యద్భావం తద్భావతి అవసరం ఎంతటి వాడినైనా చేయి జాపేలా చేస్తుంది ఓయ్ అమ్మాయి ఏయ్ పొట్టికాలతో పెద్ద పెద్ద అడుగులేస్తే మోకాలు చిప్పలు నొప్పేస్తాయి మెల్లిగా నడు నేను ఎలా నడుస్తే నీకెందుకు నా కాలు నా ఇష్టం నీకు రోడ్డు దాటడం కూడా రాదు ఈసారి ఏదైనా బండి గుద్దిందనుకో డిమ్ పాపా డిమ్ పాపా డిమ్ పాపా డిమ్ పాపా డిమ్ ఏ పొట్టి ఐ లవ్ యూ మొన్న రోడ్డు మీద చూసిన నచ్చినావు నిన్న రాత్రి కలలకొచ్చి నా గుండెల్లో ఫిక్స్ అయినావు ఐ లవ్ యూ టు చెప్పి మా ఇంటికి వచ్చి సెటిల్ అయిపో ఎవరు భయ్యా నువ్వు స్టైలిష్ మోడల్ చోను చెప్పు పొట్టి ఏమంటావు కొడితే మూతిపళ్ళు రాల్తాయంట. హలో హలో తను నేను ఆల్రెడీ లవ్ లో ఉన్నాం. నువ్వు ఈ బార్బీ గర్ల్ లవ్ లో ఉన్నాడా? చెప్పుకోనికైనా ఉండాలి. ఏంటి వందనా నువ్వు ఏం మాట్లాడవేంటి? ఎవరు బ్రదర్ నువ్వు? कौन है रे भाई तू? हाय ना वीर तो ना कंपटीशन है. I love you पोती नी कोटम ने टच पोता. हे चा हेलो बाबू. यस వాడు నా చేయి పట్టుకుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎవరు బ్రదర్? కోనే తూ అన్నావు కదా. అయితే వదిలేస్తావా? నేను నీకు అవసరం లేదన్నమాట. ఎవడు ఎవడాడాలంది ఎవడాడు? రేయ్ అచ్చా ఓ ప్రేమంతా మీరా మీదకి షిఫ్ట్ అయిపోయింది కదా. పో 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 తన దగ్గరికే పో. పాపం తను వెయిట్ చేస్తుంటది. పో. నాకొచ్చి నీ పరిస్థితి పగోడికి కూడా రాకూడదు. అరే తేజ ఏమైందిరా? ఎందుకు అలా ఏడుపు మొహాలు పెట్టారు? నువ్వు మళ్ళీ ఇలా మాట్లాడుతావు అనుకోలేదురా. నార్మల్ అవుతున్నాగా ఎందుకు బాధపడుతున్నారు? రే ఉమా నువ్వు అప్పటికి ఇప్పటికీ బాగా అవయ్యావు. నీరజ్ నువ్వు కొంచెం తెల్లబడ్డావురా. నేనా? యా. ఏంట్రా రే రే ఏ జన్మలో ఏం పాపం చేశాను ఈరోజు ఇంత శోభ అనుభవిస్తున్నాను. దెబ్బ తలక తగల వల్ల ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమన్నారు డాక్టర్లు. మనం బుక్కులు మెయింటైన్ చేయడమే ఎక్కువ, అట్లాంటిది రికార్డులు రాయమంటారు ఏంద్రా? ఇంత చేసి రాస్తే అవి కిలోల లెక్కన అమ్మేస్తారా? మనం రికార్డులు రాస్తే బుక్కుల కంపెనీలకి పెన్ల కంపెనీలకి ప్రాఫిట్, టీచర్లకి ఆయమ్మలకి బోల్డ్ పని. వీళ్ళందరి వల్ల కింద టీ స్టాల్ అంకుల్కి డబ్బులే డబ్బులు, మన చేతికి నొప్పులే నొప్పులు. చా మనం అర్జెంట్గా కాలేజ్ పెడదాం. నీకు నచ్చినప్పుడు కాలేజ్కి రావచ్చు. ఫీజులు మాత్రం టైంకి కట్టేయాలి. ఫోన్స్ ఎలౌడ్, బంకు కొట్టాల్సిన అవసరమే లేదు. మనమే దగ్గరుండి గోకుల్, లక్ష్మీకళ, శశికళ, చంద్రకళ, శ్రీరాములు థియేటర్స్కి ఎవ్రీ ఫ్రైడే టికెట్స్ ఇస్తా. ఇంటికి అబ్సెంట్ మెసేజ్ ఎలాదో. ఇలా చాలా ఫెసిలిటీస్ తో రండి, బాగుపడండి. జూనియర్ కాలేజ్ స్థాపించబోతున్నాం. మీరంతా కలిసి నాకు లక్షల లక్షల రూపాయలు ఇవ్వండి, మిగతా అంతా నేను సెట్ చేసా మామా. సరే మామా. Sir, what is a fuck with friendship, sir? You will go. I will explain. Go, go. Okay. I have got one thing to ask you, sir. Hey, hi. Hey. Why so sad? ఏవో రికార్డులు రాయాలంటున్నారు, నాకేమో ఏమీ అర్థం కావట్లేదు. యూ డోంట్ వరీ, నేనున్నాను కదా, ఐ విల్ హెల్ప్ యూ. నువ్వు సూపర్ మీరా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హెల్పింగ్ నేచర్ చూపిస్తుందా? నీ అంత కాదులే. అబ్బో రికార్డ్స్ రాస్తా అంటుంది కదా, రాయించుకో. కరెక్ట్, నువ్వేం రాయద్దులే మీరా, నువ్వు కూల్గుండు, నేను చూసుకుంటాలే. నువ్వు రాస్తాయి. లంచ్ ఏం తెచ్చావు? చికెన్ కర్రీ. అవునా, నా దగ్గర కర్రీ. హే వావ్, మనం షేర్ చేసుకుందామా? షూర్. నువ్వేం తెచ్చావు వందనా? పప్పు. అబ్బో యాక్చువల్లీ నే ఈరోజు చికెన్ రైస్ తిన్నా, ఓన్లీ ఎగ్ విత్ పప్పు. అదేంటి, నా ఫుడ్ తినవా? యాక్చువల్గా నేరోజు ఉపవాసం, నేనే తిన్నా. అయితే నేను కూడా తిన్నాను. అబ్బో బాగానే గ్రిప్లో పెట్టుకున్నావు. సరే, నేను కూడా విక్రమ్ని కలవడానికి వెళ్తాను. నువ్వు వెళ్తావు, రాడు. ఎందుకు? ఆడికి కోటింగ్ పడ్డది కదా. ఓ, నువ్వు విక్రమ్ కి కోటింగ్ ఇచ్చావు కదా, మరి అలాంటప్పుడు నేను కూడా మీరాకి కోటింగ్ ఇవ్వాలి కదా. ఏ మీరా? ఏంటి మీరా, ఇదిగో ప్లీజ్, నువ్వు మీ క్లాస్కి వెళ్ళిపోయి తినేసి. సరే నువ్వు చెప్తున్నావుగా, వెళ్తానులే. ఓకే బాయ్. మీకు బెస్ట్ ఇవ్వడం కోసమే ఈ ఎపిసోడ్ని 2 పార్ట్లు చేసాం. రేపు లేదు ఎల్లుండే ఈ ఎపిసోడ్కి పార్ట్ 2 వచ్చేస్తుంది. అండ్ ఆల్సో మీకు గిఫ్ట్ కావాలి అంటే ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్న మెయిల్ ఐడికి మీ ఫోన్ నెంబరు, మీ ఇంటి అడ్రస్సు, మీ ఏరియా పిన్ కోడ్తో అటాచ్ చేసి పంపేస్తే చాలు, మీ గిఫ్ట్లు మీకు వచ్చేస్తాయి.